అందరికి దేవుని పేరిట అందరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు మనతో చక్కగా చెప్తున్నారు, జాగ్రత్త పడండి బిడ్డలారా, మీరు జాగ్రత్త పడండి, నా కుమారులారా మీరు జాగ్రత్త పడండి, నా కుమారులారా మీరు జాగ్రత్త పడండి అనేసి చక్కగా చెప్తున్నాడు. ఎందుకు జాగ్రత్త పడమంటున్నాడు అంటే దేవుడు వాక్యములో మనం చూసుకుందామండి. రెండవ పేతురు 3:14 ఒకసారి మనం చూసుకున్నట్లయితే, 3:14 చూసుకున్నట్టయితే, ప్రియులారా మీ వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారే. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇక్కడ ఎంత చక్కగా ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారే. ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దేని గురించి మనతో మాట్లాడుతున్నాడు? తండ్రి అయిన దేవుడు మనతో దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఈరోజు జాగ్రత్త పడమంటున్నాడు. దేని గురించి జాగ్రత్త పడమంటున్నాడు? లోకంలో వెళ్ళేటప్పుడు మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాం, బైక్ మీద వెళ్ళేటప్పుడు మనము హెల్మెట్ లేకపోతే మనకి ప్రమాదం, జాగ్రత్త తీసుకుంటాం. బైక్ కాగితాలు లేకపోతే ప్రాబ్లం అవుతుందని వాటిని రిపోర్ట్ అవన్నీ కూడా సిబుక్ అవన్నీ తీసుకుంటాం, మన లైసెన్స్ కూడా జేబులో పెట్టుకుంటాం. అలాగే డీజిల్ పెట్రోల్ ఉందా లేదా మనం చూసుకుంటాం. అలాగే మనము పెట్రోల్ ఉన్నా సరే పర్సులో డబ్బులు ఉన్నాయా లేవా హిందు నిమిత్తమైనా సరే అన్ని రకాల జాగ్రత్త మనం తీసుకుంటాం. కానీ ఒక డ్యూటీకి వెళ్ళేటప్పుడు, ఒక బైక్ మీద వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు నీ కొరకు ప్రియ సహోదరి, నీ కొరకు ప్రియ సహోదరా, ఈ దినము నువ్వు ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటున్నావు? తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారే. వీటి కొరకు కనిపెడుతున్నారు మీరు? మొదట మనం దాని గురించి ఆలోచించాలి. దేవుడు వీటి కొరకు మీరు కనిపెట్టుచువారు, వీటి కొరకు మీరు కనిపెడుతున్నారు. కానీ అంటే దేని కొరకు మీరు కనిపెడుతున్నారు? క్రైస్తవులం అయిపోయాము, దేవుని నమ్ముకున్నాము, దేవుని వాక్యం వింటున్నాము, దేవుని వాక్యాన్ని తింటున్నాము, గ్రహిస్తున్నాము, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాము. పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఏదో రకంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఎలాగైనా సరే మనము పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. దేవన ఇతర దేశానికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ తీసుకుని వెళ్ళిపోవడమా, వీసా పాస్పోర్ట్ తీసుకొని? కాదే, వీసా పాస్పోర్ట్ తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వం మనకి ఈ దేశం నుండి వేరే దేశానికి వెళ్ళడానికి అర్హతలు మాత్రమే వాళ్ళు ఇస్తారు. కానీ మన దేవుడు ఇచ్చే చూసే అర్హతలు ఏంటంటే, నీవు కానీ నేను కానీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యము చెప్తున్న మేము కానీ వింటున్న మీరు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొట్టమొదటిసారిగా నిన్ను నీవు పరిశీలించుకో, నిన్ను నీవు పరీక్షించుకో, తర్వాత దేవుణ్ణి అడుగు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అందుకే నాకు ఏమి ఇవ్వట్లేదు, నేను ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నానయ్యా. నా దేవుడు నాకు ఎన్నో రోజుల్లో అడుగుతున్నా సరే నా దేవుడు నాకు ఏమి ఇవ్వట్లా అంటే, నిన్ను నువ్వు పరీక్షించుకో, నీ శరీరాన్ని పరీక్షించుకో, నీ ఆలోచన పరీక్షించుకో, నీ బుద్ధిని పరీక్షించుకో, నీ కంటి చూపుని పరీక్షించుకో, నీ తలంపుని, నీ ఆలోచన సమస్తాన్ని నువ్వు పరీక్షించు. నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నువ్వు వేటు కోసం నువ్వు పరిగెడుతున్నావు? పరలోక రాజ్యం కోసం నువ్వు పరిగెడుతున్నావా లేక లోకం కోసం పరిగెడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరా, అందుకే దేవుడు అంటున్నాడు వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతం గలవారై. వాటి కోసం మీరు కనిపెట్టకండి, లోకానుసారమైన జీవితం కోసం మీరు కనిపెట్టకండి, శాంతము గలవారై. ప్రతి విషయములోనూ శాంతము గల మనము ప్రతి విషయములోనూ మనం శాంతము గలవారమై ఉండాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి పిడిగుద్దులు గుద్దినా, నీ ఎవరు నిన్ను గుద్దారని అడిగినప్పుడు ఆయన మాట, ఆయన మీద ఉమ్ము వేసిన ఏమనలా, ఆయన్ని ముళ్ళ కిరీటము ఎదుటి మీద పెట్టినా సరే ఆయన
శాంతముతో ఎంత శాంతమండి ప్రశాంతముగా ఆయన నాకు కాదు అనేటట్టు ఆయన ఉంటున్నాడు ఎందుకంటే ఆ శరీరమే కలిగిన ప్రతి బాధ కూడా ప్రియ సహోదరుడా ఈ రోజు నీవు గాని నేను గాని అనుభవించవలసిన బాధను ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే 2000 సంవత్సరాల క్రితమే ఆయన భరించాడు కనుక మనం ఏం చేస్తున్నామంటే లోకము పాపముతో ఉంది ఆ పాపం కోసమే మనం ఎదురు చూస్తున్నాము గాని లోకానుసారమైన జీవితం కోసమే మనం చూస్తున్నాము గాని నిజమైన రక్షణ నిజమైన రాజ్యము నిజమైన దేవుడిని విడిచిపెట్టేసి వేటి కోసం మనం కనిపెడుతున్నాం వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక లోకానుసారమైన జీవితం కోసం లోకానుసారమైన మాటల కోసం ఎవరు మంచి మాటలు చెబితే వారి దగ్గరికే వెళ్ళిపోవడం నీవు నమ్ముచున్నావు నీ సంఘానికి వెళుతున్నావు ప్రియ సహోదరి నీ సంఘానికి వెళుతున్నావు నీ ప్రియ సహోదరుడా ఆ సంఘానికి వెళ్ళేటప్పుడు సేవకుడు రెండు మాటలు ఆడినప్పుడు గద్దించి మాట్లాడినప్పుడు నీతోనే మాట్లాడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావు అది నీకు మాత్రమే తెలుసు కానీ సేవకుడికి తెలియదు ఎందుకంటే సేవకుడు దేవుడు మాట్లాడమన్న మాటనే మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏది మాట్లాడమంటే అది మాత్రమే మాట్లాడేవాడే సేవకుడు ఆ మాటలు మాట్లాడినప్పుడు నీవు తప్పు చేస్తే ప్రియ సహోదరి సహోదరుడా నీవు తప్పు చేస్తే ప్రియ సహోదరి సహోదరుడా నీ మాటకు సేవకుడు చెప్పిన మాటకు నీ హృదయము బాధపడు పడుతుంది సంఘాన్ని విడిచిపెట్టేసి వేరే సంఘాన్ని వెతుక్కుంటావు ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర ఎందుకు అని అంటే మనం చూసుకున్నట్లయితే లోకములో సంఘాలు లేవా ఉన్నాయి ఎక్కడైనా సరే క్రీస్తు బండ క్రీస్తు అయితే పరలోక రాజ్యానికి వెళ్తాం కానీ దేవుడు దేనికోసం అంటున్నాడంటే వీటి కొరకు మీరు కనిపెట్టేవారు ఇది దేనికోసం కనిపెడుతున్నారంటే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే వాక్యానుసారంగా మనము చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనము చూసుకున్నట్లయితే చక్కగా ఇక్కడ దేవుడు బోధిస్తున్నాడండి దేనికోసం మనం కనిపెడుతున్నామంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనములు అబద్ధ ప్రవర్తనలు కూర్చి జాగ్రత్త పడుడి హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు దీవించునుగాక ఎందుకంటే దేవుడు వాక్యంతో ఇక్కడ మాట్లాడుతున్నాడండి నువ్వు దేని గురించి భయపడాలి నువ్వు జాగ్రత్త పడాలి అబద్ధ ప్రవర్తల గురించి జాగ్రత్త పడాలి వారు గొర్రెలు చర్మం వలె వేసుకొని వారు ఒత్తురు హల్లెలూయా అబద్ధ ప్రవర్తల గురించి జాగ్రత్త పడుడి వారు గొర్రెలు చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు ప్రయోజనాలు దేవునికి మాయమగలు కలుగునుగాక దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక దేవుడు సేవకుడు ఏ విధంగా ఉంటాడంటే తన సంఘాన్ని తన సంఘములో బిడ్డ తన సంఘములో కుమార్తె తన సంఘము ఎక్కడైతే తప్పుపోతుందో ఎక్కడైతే నాశనమైపోతుందో అనే భయముతో బాధతో దేవుడి మీద ఉన్న భక్తితో సంఘాన్ని కట్టడాలు సంఘాన్ని కడుతూ ఆ సంఘాన్ని నిలబెట్టుకోవాలని ఆశపడుతూ ఉంటాడు కానీ ఇక్కడ అబద్ధ ప్రవర్తనలో చూశారండి మత్తయి సువార్త 7:15లో మనం చూసుకున్నట్టు అబద్ధ ప్రవర్తనలో చూడండి దాని వారి గురించి జాగ్రత్త పడమంటున్నాడు దేని గురించి జాగ్రత్త పడమంటున్నాడు వీటిని గురించి జాగ్రత్త పడండి అంట వీటిని గురించే అబద్ధ ప్రవర్తల గురించి చెప్తున్నాడండి దేవుడు ఆ వీటిని గురించి అంటే మనం చూసుకున్నట్లయితే ఆ దాన్ని మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే నీ సంఘములో నీ సేవకుడు నిన్ను తప్పుగా మాట్లాడుతున్నాడు నా సంఘములోకి నువ్వు రా నేను చెబుతాను నా మాటను విను అని వినసొంపుగా దేనికంటే మధురమైనది దేవుని వాక్యము దానికంటే మధురముగా ఆయన నీకు చెప్పి నిన్ను లాలించి బొజ్జగించి నిన్ను ఆయన వైపు తిప్పుకుంటాడు అక్కడ ఏ విధంగా తిప్పుకుంటాడంట వారు తోడు క్రూరమైన తోడేళ్ళు తన హృదయము ఎలాంటిదంట లోపల జీవితము చూసుకున్నట్లయితే క్రూరమైన తోడేళ్ళ జీవితం అట ఆ తోడేళ్ళు ఏ టైంకి ఏ విధంగా ఉంటుందంటే పొంచి ఉంటుంది ఏ టైంలో పొంచి ఉంటుందంటే మింగుదును చంపి నాశనము చేయుదును ఎందుకంటే దాన్ని చంపేసి ఆ వ్యక్తిని చంపేసి పాపములోనికి నరకములోనికి తీసుకువెళుతుందండి తోడేలు ఆ తోడేలు జీవితము తోడేలు స్వభావము గలవారు అనేక మంది ఉన్నారు సేవకులు వారి కొరకు నువ్వు కనిపెట్టు
ఎందుకంటే దేవుడు అంటున్నాడు నీ సంఘములో నీ సేవకుడు నీ గురించి భయపడ దెబ్బలాడుతున్నాడా, నువ్వు దానికి భయపడ్డావా బాధపడుతున్నావా? సేవకుడితో నువ్వు మాట్లాడు ప్రభు సేవకుడా, అయ్యా సేవకుడా, నేను నా జీవితం గురించి నువ్వు మాట్లాడావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు కనుక నా జీవితం గురించి నేను నాశనమైపోతున్నానేమో, నా గురించి ఈరోజు మీరు మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కనుక మీరు నన్ను స్థిరపరచే జ్ఞానమును నాకు దయచేయండి. అట్టి జీవితంలోనికి నాకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యానికి నేను వెళ్ళడానికి, నేను నీతిగా జీవించడానికి, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, నేను ఉండడానికి ఆ తండ్రి అయిన దేవుడు మార్గములో నిలవడానికి నేను ఏ విధంగా ఉండాలో నాతో మాట్లాడండి, నాకు చెప్పండి, బోధించండి అని మనం అనాలే కానీ మనము ఏం చేస్తున్నామంట? ఆయన నన్ను దెబ్బలాడాడు, గద్దించాడు, వాక్యముతో మాట్లాడాడు ఆయన. నేను కూడా ఆయనకి సంఘానికి వెళ్ళకుండా నేను నా కుటుంబం సంఘానికి వెళ్ళాం. వెళ్ళకపోతే నాశనం ఎవరిది? పరలోక రాజ్యము నీ నుండి దూరం అవుతుంది అంటే నాశనం ఎవరిది? ప్రియ సహోదరి సోదరా, ఈ దినము నువ్వు సంఘానికి వెళ్ళకపోతే, ఈ దినము నువ్వు సంఘానికి వెళ్ళకపోతే ఏమవుతుందంట? తోడేలుంది, జాగ్రత్త. ఈ దినము నువ్వు సంఘానికి వెళ్ళిపోతే నీ పక్కనే తోడేలుంది, జాగ్రత్త. నిన్ను తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆరని అగ్నిలోనికి తీసుకువెళ్తుంది ప్రియ సహోదరి, ఆరుని అగ్నిలోనికి తీసుకువెళ్తుంది ప్రియ సహోదరుడా. అందుకే ఈ దినము దేవుడు అంటున్నాడు జాగ్రత్త పడుడి. ఎవరి గురించి జాగ్రత్త పడమంటే అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడుడి. వారు తోడేలు చర్మలు వేసుకొని మీ వద్దకు వచ్చారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎందుకండి మన గురించి ఇంతగా చెప్తున్నాడు దేవుడు? ఆయన మన కోసం ఎందుకు ఇంత భద్రపడుతున్నాడు, బాధపడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం ఎందుకు అంత బాధపడుతున్నారు? నీవు కానీ నేను కానీ ఆయనకు ఏమిచ్చావు? మనము ఏమి ఇవ్వలేదు కానీ ఆయనే మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. మనం ఆయన కొరకు ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కాకపోతే మనం అడుగుతున్నావు నువ్వు నాకేమిచ్చావయ్యా అనేసి ప్రాణం ఇచ్చాడయ్యా నీ కోసం, నా కోసం, మన బిడ్డల కోసం, మనకు అందరి కోసం. అది మర్చిపోయి మనం ఈ నువ్వు నాకేమిచ్చావు, ఇన్ని సంవత్సరాలుగా నేను దేవుని నమ్ముకున్నాను, నిన్ను నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, కానీ నా ఆలోచన భావం బయటన ఉంది. దేవుని మహిమపరుస్తున్నాను, నేను వాక్యానుసారంగా జీవిస్తున్నట్టు జీవిస్తున్నాను, కానీ నా జీవితం నా హృదయం తోడేళ్ళ జీవితంలో ఉంది, నా దేవుడు ప్రార్థన వింటున్నాడు కాదు. ఏ నీ జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి నువ్వు చూసుకుంటున్నావా? ఒకసారి జాగ్రత్త పడమని ఇక్కడ చెప్తున్నాడు. మనము మార్కు సువార్త 13:9 మనము చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 13:9 చూసుకున్నట్టు మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడు. ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడో చూసారండి. మిమ్మల్ని గూర్చి మీరు మాత్రమే జాగ్రత్త పడండి, పక్కవారు కాదు. సేవకుడు మిమ్మల్ని గద్దించాడా ప్రియ సహోదరి? సేవకుడు మిమ్మల్ని గద్దించాడా ప్రియ సహోదరుడా? సంఘాన్ని విడిచిపెట్టడం కాదు, ఇంకో సంఘానికి వెళ్ళిపోవడం కాదు. నాకు వాక్యము తెలుసు, ఇంకో సంఘం నేను పెడతానని చెప్పేసి సంఘంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను సేవకుణ్ణి బాధపెట్టి చేసే పని కాదు ప్రియ సహోదరి సహోదరా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు ఈ లోకమానుసారమైన జీవితం కోసం ఆలోచిస్తున్నారు, లోకానుసారమైన జీవితం గురించి ఆలోచిస్తున్నారు, వీటి కొరకు మీరు కనిపెట్టుచున్నారు, లోకాని కోసం కనిపెడుతున్నారు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. నీ ఆలోచన నీ స్వభావము. అందుకే దేవుడు అంటున్నాడు నేను వెళ్ళిపోయినా సరే నేను వెళుతున్నాను, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపుతున్నాను. ఆదరణకర్తను ఎందుకు పంపుతున్నాను అన్నాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు అన్నాడు ఆయన? నీవు తప్పిపోతావు ప్రియ సహోదరే, నీవు తప్పిపోతావు ప్రియ సహోదరుడా. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, దేవుని వాక్యము చెప్పినట్టే చెబుతారు, వాళ్ళకి నచ్చినట్టు చెప్తారు, కానీ దేవుని వాక్యాన్ని వివరించి విడమరిచి పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం వారు చెప్పరు. కానీ తోడేళ్ళ జీవితము, తోడేళ్ళ స్వభావము గలవారు ఏ విధంగా చెప్తారు? నీ గురించి నిన్ను నీవే జాగ్రత్త పడుడి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు.
నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలా ప్రియ సహోదరి, నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలా ప్రియ సహోదరుడా. అవును, నిన్ను గురించి నీవు జాగ్రత్త పడు.